నమస్కారం గురుగారు గురుగారు మనం చాలా మొక్కల గురించి చెట్ల గురించి వింటూ ఉంటాం దాంట్లో దేవతా వృక్షాలు కూడా చాలా ఉంటాయి మరి అలాంటి దేవతా వృక్షాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎలాంటి వృక్షాలు పెట్టుకుంటే మనకి ధన ధనాభివృద్ధి మనకి పెరుగుతుంది అంటే శ్రీ మహాగణాధిపతయ్యే నమా సరస్వతి శ్రీ దేవియే నమ మీరు ప్రశ్న అడగటంలో అమ్మ దేవత వృక్షాలు అన్నారు దేవత నిజంగా వృక్షాలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఇళ్లలో ఉందా ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు ఏదో ఇండిపెండెంట్ హౌస్ ఉంది అన్నప్పుడు నేల ఉంటుంది మనము వృక్షము అంటే ఏమిటంటే పెద్ద చెట్టు వృక్షాలైనాయి అనేటువంటి పదం చాలా పెద్ద మొక్కలు వేరు వృక్షాలు వేరు కనుక మనము ఇంట్లో ఎటువంటి మొక్కలు పెట్టుకుంటే మనకు మేలు అనేటువంటిది కనుక ఆలోచన చేసినట్టయితే అన్నిటికీ శ్రేయోదాయకమైనటువంటిది ఏమిటి అంటే తులసి మొక్క తులసి చెట్టు అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి మొక్క ఎందుకంటే రోజు నిద్ర లేచిన తర్వాత అయిన తరువాత నిద్ర లేచిన తర్వాత అంటే అలాగే కళ్ళు తెరుచుకుని పోయి చూడడం కాదు స్నానం చేయకుండా రోజు నిద్ర లేచిన తర్వాత స్నానం అయిన తరువాత తులసి మొక్కను చూసాము అనుకోండి సర్వపాపహరణం అన్నాడు ఏం పాపాలు చేసినా పోతాయి అంటే గురువుగారు తులసి మొక్కను చూడమంటే పాపాలు చేసినా పోతాయి అన్నారు కదా అని పొద్దున్నేస్తే పాపాలు చేసి మరుసటి రోజు పొద్దున్నే తులసి మొక్కం చూస్తే పోతాయి లేదనుకుంటే తప్పు తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు పోతాయి ఇంటికి యశోవృద్ధి యశస్సుని ఇస్తుంది ఆ ఇంటి ఇల్లాలికి సర్వ సర్వము సుమంగళిగా ఉండేట్టుగా సర్వమంగళప్రదాయనిగా చూసేటువంటి ఇది ఆ తులసి మాత అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఆ తులసి మొక్కకు రోజు నీళ్లు పోయటము కాస్త దీపం పెట్టడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి సర్వమంగళప్రదాయనిగా ఆ ఇంటి ఇల్లాలను ఆశీర్వచనం చేస్తుంది తులసి మొక్క ఇలా తులసి మొక్క ఇంట్లో ఉండటం అనేటువంటిది ఒక విధానమైనటువంటిది రెండవది మామూలుగా కలబంద మొక్క ఉండవచ్చును పువ్వుల చెట్లు ఉండవచ్చును పూల మొక్కలు ఉండవచ్చు మామూలుగా దానిమ్మ చెట్టు ఉండవచ్చును ఐశ్వర్యప్రదం కలబంద ఉన్నా కూడా ఐశ్వర్యప్రదమే డబ్బు రావటమే ఇలా దానిమ్మ చెట్టు ఇంటి పెరట్లో ఉండాలి ఎప్పుడూ కూడా లేదా కాంపౌండ్ లోపల వాయువ్యము వైపు గనక దానిమ్మ చెట్టు ఉంది అంటే ఆ ఇంటికి ఐశ్వర్యం అన్నాడు ఇలాంటి మొక్కలు చిన్న చిన్నవి ఉండవచ్చును కానీ దేవతా వృక్షాలు అని అన్నప్పుడు మనము ఏమిటి దేవతా వృక్షాలు అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు వేప చెట్టు అమ్మవారు అలాగే రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము ఔదుంబర వృక్షము స్వామి స్వరూపము నవగ్రహాలకు సంబంధించినటువంటివి ఉసిరిక ఇట్లాంటివన్నీ ఉంటాయి దేవతా వృక్షాలు ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు దేవతా వస్ వృక్షాలు దేవతా వృక్షాలు ఎప్పుడూ కూడా ఆలయ ప్రాంగణములోనే ఉంటే శ్రేయోదాయకం ఒక పార్కు లాగా చేసి ఆ పార్కులో దేవతా వృక్షాలు చేసినప్పుడు అక్కడ ఎటువంటి అపవిత్రత జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పార్కు నిర్వాహకులకు ఉంటుంది ఎప్పుడు కూడా అవన్నీ దేవతా వృక్షాలు అయినప్పుడు ఆలయ ప్రాంగణంలో దేవతా వృక్షాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాటి నుంచి రాలిపడినటువంటి పుల్లలు కానీ ఎండాకాలం వచ్చినప్పుడు చేసినప్పుడు వాటి యొక్క పుల్లలతో మనం నిరా నిరంతరము యజ్ఞం అనేటువంటిది హోమం అనేది జరుగుతు జరుగుతుంటుంది కాబట్టి వాటిల్లోకి వేసి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు దేవతా ప్రాంగణంలో అందరూ తొక్కి ఉండరు ఒక పద్ధతిగా వృక్షాల దగ్గరికి పోయి ఎలా అంటే అలా చేయరు ఒక నడక నడిచేదానికి ఒక పద్ధతిని పెట్టు ఉంటారు కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా వెళుతూ ఉంటారు వస్తుంటారు అందుకని దేవతా వృక్షాలు ఎప్పుడైనా కూడా ఆలయ ప్రాంగణములో ఉంటే శ్రేయోదాయకం ఒకటి ఇంట్లో మొక్కలు అంటే చిన్నపాటి పూల మొక్కలు నిరంతరము పువ్వులు పూసేటువంటి మొక్కలు ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా నిరంతరము మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తూ సంతోషముగా ఆ ఇల్లు అభివృద్ధి పదములో నడవాలి అన్నప్పుడు ఇలాంటివి ఉండాలి ఎప్పుడు కూడా అంతే అంతేగాని ఏమంటే అవి ఇంట్లో ఇంటి ముందు మనం కుండీల్లాగా కూడా పెట్టుకోరాదు ఇవి మాత్రము పెట్టుకోవచ్చును చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురుగారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్